ఆజాదీక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల నుండి రామదాస్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా రన్ 2 కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత మాతకు చేయి అంటూ నినదిస్తూ 75 మీటర్ల జాతీయ పతాకం చేత పూని 75 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను ప్లకార్డులను ప్రదర్శిస్తూ సాగిన రన్ పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పరాయి పాలన నుండి స్వేచ్ఛావాయువులు పీల్చుకుని 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆనాటి మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ ముందు తరాలకి దేశ సంస్కృతి ఔన్నత్యం తెలుపుటకు కేంద్ర ప్రభుత్వం ఆజాదీక అమృత్ మహోత్సవ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. మెడిసిన్ ఇమ్యూనిటీ పవర్ సరిగా లేక వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. కానీ మన దేశ మట్టిలో మహిముంది, మన దేశ సంపదలో మహిముంది, మన దేశ సాంప్రదాయంలో మహిముంది, మన దేశ ఔన్నత్యంలో మహిమ ఉంది. కాబట్టి మనం దాన్ని తిప్పికొట్టగలిగినాం. కరోనా లాంటి వాటిని కూడా మనం తిప్పికొట్టగలిగినాం. ఒక మట్టి, నేను చిన్నప్పుడు చూసేదాన్ని నిజంగా కూడా, ఏదన్నా దెబ్బ తాకితే తీసి మట్టిని మనము ఆ కుండుపై గాయం పైన చల్లుకున్న సంఘటనలు నా కళ్ళ ముందు కదులుతా ఉన్నాయి. ఆ మట్టిలో అంత మహిముంది, మన సాంప్రదాయంలో ఉంది. మన సాంప్రదాయ గొప్ప సాంప్రదాయం, మన సాంప్రదాయాన్ని మనం చిన్నపుచ్చుకోవద్దు. దాన్ని అనుకరిస్తూ ముందుకెళ్ళాలి. ఎక్కడ పాటలు ఉంటే మనకు, మీ అందరు కూడా చాలా మంది మనకు రాసిండ్రు, ఏ దేశం ఎగిరినా ఎందుకు కాలేదు, నా పొడవా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పేసి మన జాతి గౌరవాన్ని నిలుపుకుంటూ మన భారత మాతను కాపాడుకుంటూ మన భారత మాత కౌగిల్లో స్వేచ్ఛాగాలను పీలుస్తూ దేశానికి మనం ఏమిస్తున్నామనే ధోరణిలో మన భక్తి భావాన్ని, మన దేశభక్తిని పెంపొందించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల్లో మరి మనం ఇంకా భారతదేశాన్ని ఇంకా అన్ని విధాల రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ముందుకు తీసుకెళ్లడంలో, మరి ముందుకెళ్తున్న సందర్భంలో మనందరం కూడా ఏక తాటి మీద ఉండి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మనకు తగినంత సహాయం చేస్తూ మనము పుట్టినందుకు ఈ గడ్డకు మన రుణాన్ని తీర్చుకునే విధంగా మనం కూడా సమాజ సేవ చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా భావిస్తూ మీరందరూ కూడా ఇంత గొప్పగా, నిజంగా కూడా ఈరోజు నేను కలెక్టర్ గారిని, అదేవిధంగా దీంట్లో పార్టిసిపేట్ అయిన అధికారులను, ముఖ్యంగా యూత్ ఆఫీసర్ గారిని, అదేవిధంగా ఇక్కడున్న నెహ్రూ యువ కేంద్ర కావచ్చు, మా పీఈటీ సార్లు కావచ్చు, మిగతా చిల్డ్రన్ కావచ్చు, ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు సూపర్ గా అరేంజ్ చేశారు. మెయిన్ ఫ్లాగ్ చాలా బాగుంది, 75 మీటర్ల, అది ఎంతమ్మా 75 మీటర్ల ఫ్లాగ్ ను రామదాస్ చౌరస్తాలో చుట్టూగా నిలబడి ఆ చిల్డ్రన్ కూడా ఎంత 20 నిమిషాలు అవుతుంది అయినా జెండర్ ఇంత కదలకుండా ఎంత చక్కగా పట్టుకున్నారు వాళ్ళు. అదే మన స్పిరిట్, అదే మన స్ఫూర్తి, అదే మన దేశానికి మరి వన్నే. కాబట్టి అందరు కూడా శాంతి కపోతంగా ధర్మంతో ఈ దేశాన్ని రక్షించుకునే విధంగా మనందరం కూడా ముందుకు నడవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకు అందరికీ 75 సంవత్సర ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని